హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీ ఆకెళ్ళ. ఈరోజు నేను ఒక మంచి వీడియో మీకు చూపిస్తున్నానండి. బ్రహ్మశ్రీ సద్గురు శివానందమూర్తి గారు దేవాలయము హనుమకొండ వరంగల్ జిల్లాలో ఉందన్నమాట. ఈ దేవాలయాన్ని మా లలిత రాజారావు దంపతులు దర్శించుకోవడం జరిగిందన్నమాట. ఆ ఆలయం చాలా పవిత్రంగా చాలా బాగుందండి. అక్కడ శివానందమూర్తి గారు సజీవంగా ఉన్నట్టుగా మనకి దర్శనమిస్తున్నారు. ఆయన ఇదిగో నిండే ఆయన ఎంత బాగా ఆ మూర్తిలో మనకి జీవం ఉట్టిపడుతున్నట్టుగా ఉందన్నమాట. ఆయన ఒక ధ్యానంలో కూర్చుని అలా ఉన్నారన్నమాట. టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది, చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుందన్నమాట చూడ్డానికి ప్రశాంతంగా. ఇక్కడ విశేషాలను కొన్ని మా లలిత మీకు చూపిస్తుందన్నమాట. ఇక్కడ అమ్మవారి అంటే శివానందమూర్తి గారి భార్య జ్ఞాపకార్థంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందన్నమాట. ఈ వీడియోలో ఆవిడ కూడా మనకి దర్శనమిస్తారన్నమాట. అదిగోనండి శివలింగము, అక్కడ శివానందమూర్తి గారి మనకి ఆయన సజీవంగా కూర్చున్నట్టుగా మనకి ఆయన విగ్రహము మనం చూస్తున్నట్టుగానే ఉంది. ఈవిడి శ్రీమాత్రి, ఈ అమ్మవారు సర్వమాంగళ్యాదేవి అన్నమాట. ఇదిగోనండి మా లలితమ్మ మాటల్లోనే విందాము. జయ శ్రీరామ్. సద్గురు శివానందమూర్తి గారి ధర్మపత్ని శ్రీమతి సర్వమంగళాదేవి గారు ఈవిడ పేరు మీద ఇక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. పరమశివుడు, గణపతి, సకల శుభాలను కలిగించే సర్వమంగళాదేవి, మాంగళ్య గౌరి అమ్మవారు సర్వమంగళాదేవి, గంగమ్మ గుడి అని కూడా అంటుంటారు. ఈ తల్లిని దర్శించుకొని వడిబియ్యం పోస్తామని దండం పెట్టుకుంటే కళ్యాణం జరగని వారికి కళ్యాణం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు. ఈ తల్లికి మనస్ఫూర్తిగా మనం నమస్కరించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. మేదరికము తిండికి ఇబ్బంది పడే వారికి కూడా ఎటువంటి బాధలు ఉండవని చెప్తున్నారు. ఇక్కడ భక్తుల మాటల్లో మీరు కూడా వినండి. జై బోలో సర్వమంగళదేవికి. ఒక్కసారి గురుగారు. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ సర్వమంగళదేవ్యై నమః. హరి ఓం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీ పురపతి భజ విశ్వనాథం భజ విశ్వనాథం. నిత్యం ఆ కాశీ పట్టణంలో కాశీక్షేత్రంలో సకల మంగళాలను చేకూరుస్తూ సకల పాపాలను తీసివేస్తున్నటువంటి ఆ గంగమ్మ తల్లి అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది, మన దగ్గర కూడా ఉంది అని చెప్పని సద్గురు శివానందమూర్తి గారు ఆ గంగామాతని ఇక్కడ స్థాపించడం చాలా ఆనందదాయకం. ఆమెని సర్వమంగళాదేవి అని కూడా అంటారు, ఎందుకంటే వారి మాతృమూర్తి గారి యొక్క పేరు సర్వమంగళాదేవి. అందుకని ఆమె పేరు మీద కూడా ఆ తల్లిని కూడా పిలుచుకుంటూ ఆమె యొక్క అందరి యొక్క మాంగళ్యాలు అంటే మంగళప్రదమైనటువంటి ఆలోచనలు, మంగళప్రదమైనటువంటి
అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి ఆయన సర్వమంగళాదేవి పని మాంగళ్య ఎవరి అని అంటారు. అందుకని ఆ దేవుని దర్శించుకుందాం. జై శ్రీరామ్. ఇక్కడి భక్తుల మాటల్లో రెండు విషయాలు. మన పేరు? నా పేరు అల్వేలు మందా అండి. మేము తరచుగా గంగమ్మ గుడికి వస్తూ ఉంటాము. కుటుంబ పరిస్థితులని సరిదిద్దే తల్లి, మాంగళ్యాలు ఇచ్చే తల్లి గంగమ్మ తల్లి. గురువుగారు అత్యంత శక్తి స్వరూపిణిగా వారి సతీమణి గంగాదేవి గారిని తీర్చిదిద్ది ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది సద్గురు శివానందమూర్తి గారు. సో ఎవరి కుటుంబంలో సమస్యలు వచ్చినా, పుత్ర సంతానం కావాలి అనుకున్న వాళ్ళు, తర్వాత పిల్లలకి కళ్యాణం జరగాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే త్వరగా వారి మొక్కులు తీరిన సందర్భాలు కూడా మేము చాలా చూసాము. ఇక్కడ మేము స్థానికులము, అంత నమ్మకంతో ఇక్కడ చేస్తే కనుక తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. కోడి బియ్యము పోస్తామని చెప్పేసి చాలామంది భక్తులు ఇక్కడ మొక్కుకుని వారి కోరిక తీరిన తర్వాత వచ్చి ఇక్కడ ఓడి బియ్యం పోయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఇక్కడ అభిషేకం చేస్తారు శివుడికి, అమ్మగారికి కూడా అభిషేకం చేస్తారు. తర్వాత నవరాత్రులు నిర్వహణ చేస్తారు. శ్రావణ మాసంలో కూడా మహాలక్ష్మి పూజలు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇటీవల కాలంలో ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు కూడా ఈ ఆలయంలో చేశారు. ప్రతిరోజు చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని శుభాలు పొందినటువంటి సందర్భాలు కూడా చాలా మేము మా కళ్ళతో చూసాము. సద్గురు శివానందమూర్తి గారు, శ్రీమాత్రి నమః. అందరూ విన్నారు కదా, ఎవరికి వీలు ఉండి అవకాశం ఉన్నా ఇది వరంగల్. హనుమకొండలో ఉన్న డిపో క్రాస్ రోడ్ వద్ద ఈ ఆలయం ఉంటుందండి. వచ్చి దర్శించుకొని శుభాలను పొందగలరని కోరుకుంటున్నాం. జయ శ్రీరామ్. శ్రీమాత్రి నమః. విన్నారు కదండి, ఒక భక్తురాలి నోట్లోంచి ఎంత చక్కటి వివరణ వచ్చిందో మనకి ఈ ఆలయం గురించి. మీరు కూడా బ్రహ్మశ్రీ సద్గురు శివానందమూర్తి గారి దేవాలయాన్ని దర్శించుకుని, అక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకుని, శివాలయాన్ని దర్శించుకుని, అన్నిటినీ దర్శించుకుని అక్కడ మీరు కూడా వారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.